ఆయన భాషలో చెప్పాలంటే మంచి వచ్చాడు, ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేమిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు, ఉండకూడదు కూడా, అనవసరం. మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు, మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందనం ఎక్కించారు. నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు, మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, దాడులు ఇటువంటివి మనం చేయకూడదు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నేడు రేపో మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియల్ టార్చర్ మా. ఎందుకంటే ఇన్ని తన్నులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఇంత క్లియర్గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని చాలామంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారని నేను ఎవరితోటి మాట్లాడాల. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది. డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం. చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు, నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అంటంలో తప్పేం లేదు. మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం, అతి విశ్వాసం అని కూడా చెప్పచ్చు, అంత విశ్వాసం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిది కాదు గొప్ప, ప్రజలే గొప్ప అని ప్రూవ్ చేశారు. అప్పుడు అతనికి 151 ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ 164 ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? ప్రజలు. అప్పుడు తెలుగుదేశానికి 40 వచ్చింది, ఇప్పుడు ఇతనికే 40 వచ్చింది. సో ఆ 20% అన్నది దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. ఆ 20% అన్నది 57% వచ్చింది. 40-40 పెద్ద పార్టీలకి నార్మల్గా స్టాండర్డ్గా ఉంటారు. ఆ 20 అన్నది ఇంపార్టెంట్, వాళ్ళే టిల్ట్ చేసేది. న్యూట్రల్ ఓటర్లో ఎటువంటి పార్టీ అఫిలియేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే వేసేవాళ్ళు వాళ్ళే. సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది, అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరో పెట్టుకోవాల్సిన పని లేదు, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ నిన్న మనం చూసాం కాబట్టి దాని ప్రకారం ఉంటుందని నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ఒపీనియన్ ఏముంటుంది, ఇంకా ఇస్తారేమో ఎవరని ఎందుకు అనుకోవాలి. ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఈ ఇంత పెద్ద విజయం రాదు. సో ఆ ఓట్లు అన్ని అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక 1% అయినప్పటికీ చాలామందిని, ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న, అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటున్నా, ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీస్లో క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం. ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక ఎవరో ఒక క్షత్రియుడికి నాకని నేను అంటున్నా ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు అంటే కాదు, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నదే ప్రాతల మరక. ఆ గ్రామంలో మరి ఆ శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంట్లో వచ్చి ఇంత అందమైన ఊరు, అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది, అంత నీట్గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక 5 శివవర్మల్లాగా ఉంటే ఉండి నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంతా ఈజీ కాదు, అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామంలోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా
ఆ శివవర్మ గారి ప్రాతల్లమ్మ గ్రామం లాగా అభివృద్ధి చేయాలి. ముందు క్లీన్ గా ఉండాలి. ఈ ఇంట్లో చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు ఆ ఇల్లు బాబు. ఆ కాన్సెప్ట్ పోలే ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో ఆ కాన్సెప్ట్ తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాదని పేపర్లో రూమర్స్. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. కోరికలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది, డెఫినెట్ గా చేయగలం అని అనుకుంటున్నాను. ఇక మెయిన్ నేను చెప్పింది మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు. గుజరాత్ లో 4వ సారి ఆయన ఎప్పుడు 6.5 లక్షల తక్కువ మెజార్టీతో నెగల, ఈసారి 7,76,000 మెజార్టీ ఆయనకు వచ్చింది, ఆయన కేటాయించడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. సో ఈ గవర్నమెంట్ లో మరి నీటి, అది కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి నీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరైతే ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి కీ రోల్ తీసుకుని ఆ ఫండ్స్ అలొకేషన్ ఫాస్ట్గా వచ్చేలాగా చేస్తాం. ఈలోపు ఆ పరిమళ నుంచి ఆ ఉన్న లైన్కి ఆ మరమ్మతులు అన్నీ చేసి దానివలన ఒక 45-46 గ్రామాలకి ఈ 70లో 45-46 గ్రామాలకి టెంపరీగా ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంజనీర్స్తో అది నేను మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. రేపు మా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ పని కూడా ప్రారంభించి తాత్కాలిక ఉపశమనం, దానికి పెట్టిన ఖర్చు రేపు ఆ పర్మనెంట్ దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యేలాగా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా చేస్తున్నాం. అలాగే ఈ గుర్రపు డెక్క ఈ నివారణకి ఒక డ్రైన్ గురించి మన కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. నేను కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక 2-3 బుల్డోజర్లు పర్మనెంట్గా ఇక్కడిచ్చి ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే దోపిడీ అయిపోతుంది. ఆ ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళు డీజిల్ కొట్టించుకునేలాగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. నేను వెహికల్స్ తెలిసిన వాళ్ళ కంపెనీలో మా కంపెనీలో ఎక్కడో దగ్గర నుంచి తీసుకొచ్చి ఉంచి ఊర్లో ప్రయారిటీలో ఆ గుర్రపు డెక్కలు తీసేయటం, ఆ డ్రైనేజ్ ఆ పూడికలు తీసేయటం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రభుత్వ సహకారం తీసుకుంటూ వ్యక్తిగతంగా మా సహకారం ఆ రైతుల సహకారంతో ఇవన్నీ కూడా క్లీనప్ చేసుకోవాలి. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు. ప్రజలు కూడా వాటి బెనిఫిషియరీ ప్రజలు, భేదవాళ్ళు ఉంటే బెనిఫిషియరీ అతనేం చేయక్కర్ల, డబ్బున్నోడు అతనికి కూడా బెనిఫిట్ ఉంటుంది, ఏదో ప్రజలకు 4 ఉపయోగపడి చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా గుర్తింపు ఉండేలాగా వాళ్ళని సత్కారాలు చేసి ఆ ఊర్లో గౌరవించటం, ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకున్న వాళ్ళని. సో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ అండ్ డోనర్స్ పార్టిసిపేషన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ పురికలు తీసేయటం ఇవన్నీ ఒక ప్రయారిటీలో చేసేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక ప్రణాళికకి ఫౌండేషన్ వేయటం అయితే జరిగింది. రాబోయే 4 రోజుల్లో డెఫినెట్గా దాని మీద ఒక షేపు తీసుకొచ్చి మనం కూడా ఈ డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నేను మా వాళ్ళతోటి రెగ్యులర్ మీటింగ్లే కాకుండా మీడియాతో కూడా ప్రతి 15 రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగొచ్చు పలానాది ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే ప్రజలకి నాయకులకి మధ్యన నాయకులందరూ వచ్చి మమ్మల్ని కలవలేరు, వారధి లాంటి వాళ్ళు మీ మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు ది పబ్లిక్. సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఆ బుల్డోజర్లు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఒక స్కీమ్ వేసిన తర్వాత త్రూ మీడియా ఇట్ విల్ రీచ్ పీపుల్. సో ఎలా జరగాలి అనే దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది. తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలి అంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు. మంత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది.